ఓ చిన్నారికి మాయమాటలు చెప్పి బైక్పై తీసుకెళ్లి అత్యాచారం చేసి ఆపై దారుణంగా హత్య చేసిన ఘటన నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది. పేళ్ల చిన్నారి స్పందనను అదే గ్రామానికి చెందిన తోక ప్రవీణ్ అత్యాచారం చేసి హత్య చేశాడు. తప్పిపోయిందనుకున్న స్పందన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రవీణ్పై అనుమానంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్పందనను హత్య చేసిన ప్రవీణ్ను తమకు అప్పగించాలని కుటుంబ సభ్యులు ధర్నా చేశారు. దీంతో వాహనాలు నిలిచిపోవడంతో నిందితుడిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. పది సంవత్సరాల స్పందన అనే ఒక 6th క్లాస్ పిల్ల నిన్న మధ్యాహ్నం 2 గంటల నుంచి అపహరణకు గురైంది. కావున ఎవరైతే అనుమానిత వ్యక్తినే పోలీసు వాళ్ళు పట్టుకొని లోపల ఉంచినారో అతను ఇవాళ ఇంటరాగేట్ చేస్తే రేప్ చేసి మర్డర్ చేసిన అని చెప్పేసి ఒప్పుకోవడం జరిగింది. ఈ యొక్క సందర్భంలో మా యొక్క జీవితకాలంలో మేము చూసినప్పటి నుంచి నిర్మల్ జిల్లాలో కానీ సోన్ మండలంలో కానీ మాకు మొట్టమొదటి ఈ యొక్క సంఘటన. దీన్ని ఎప్పుడు కూడా ఊహించలేము, ఎవరికి కూడా రావద్దటువంటి అపరాధం. కావున ఎవరైతే చేసినటువంటి వ్యక్తి ఉన్నారో అతను